శ్రీకాకుళం జిల్లాలోని అరసవిలిలో రథసప్తమి వేడుకలను విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు స్మాత్మానందరేంద్ర సరస్వతి స్వామి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసులతో కలిసి తొలి దర్శనం చేసుకున్నారు. విశాఖ శ్రీ శారదాపీఠం తరపున సూర్యనారాయణ స్వామికి పట్టు వస్త్రాలను సమర్పించారు. రథసప్తమి సందర్భంగా అరసవల్లిలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి శ్రీ సూర్యనారాయణ స్వామివారికి తొలి క్షీరాభిషేకాన్ని చేసి స్వామివారి జయంతి వేడుకలను ప్రారంభించారు. అనంతరం గర్భాలయంలోని ఆదిత్యుని మూల విరాట్కు పంచామృతాలు క్షీరంతో అభిషేకాలు చేశారు. ఆలయ సంప్రదాయంలో భాగంగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్ సుజాత, ఆలయ కార్యనిర్వహణాధికారి వి హరిసూర్య ప్రకాష్, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, పాలక మండలి చైర్మన్ ఇప్పిలి జోగి సన్యాసిరావు, పాలక మండలి సభ్యులు ఉత్సవాధికారికి తొలి స్వాగతం పలికారు. ఆలయ నియమాల మేరకు దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు బ్రహ్మరాంబ ఆలయ కార్యనిర్వహణాధికారి రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం స్వామివారు పట్టు పీతాంబరాలు స్వర్ణాభరణాలు వదిలి నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వేడుకలతో అరసవల్లి ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు వేల సంఖ్యలో పోటెత్తారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారి జయంతిని పురస్కరించుకుని ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, స్పీకర్ తమ్మినేని సీతారాం, విజయనగరం శ్రీకాకుళం ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, కెంజారపు రామ్మోహన్ నాయుడు, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, శ్రీకాకుళం ఎచ్చెర్ల పాలకొండ రాజాం ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, గొర్రెల కిరణ్ కుమార్, విశ్వసరాయి కళావతి కంబాల జోగులు, డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి, దువ్వాడ శ్రీనివాస్, డీఐజీ ఎల్వి రంగారావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి రామకృష్ణ, జిల్లా న్యాయ సేనాధికార సంస్థ కార్యదర్శి కె జయలక్ష్మి, జిల్లా కలెక్టర్ జె నివాస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బర్దార్, ఎస్బీఐ డీజీఎం రంగరాజన్ తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. రథసప్తమి వచ్చిందంటే యావత్ భారతదేశం అంతా సూర్యభగవాన్ని ఆరాధించే ఒక గొప్ప పుణ్యమైన రోజుగా భావిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం ప్రాంతంలో అరసవల్లి సూర్యనారాయణ స్వామికి విశాఖ శ్రీ శారదాపీఠం తరపున మొట్టమొదట క్షీరాభిషేకం చేసి పట్టు వస్త్రాలు సమర్పించిన తరువాతే కార్యక్రమం ప్రారంభమవుతూ ఉంది. ఇది విశాఖ శ్రీ శారదాపీఠానికి ఒక గొప్ప అవకాశము, మహద్భాగ్యము. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఇంట ప్రతి గ్రామంలోని సూర్యభగవాన్ని ఆరాధిస్తూ ఈరోజు అత్యంత పరమ పవిత్రంగా భావించేది ఈరోజు కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని స్మృతులు చెప్తూ ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో కరోనా అనేది పూర్తిగా అంతమవ్వాలంటే సూర్యభగవాను యొక్క ఆరాధన ఎంతో అవసరము. ఎందువల్లంటే సూర్యభగవానుడు ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక గొప్ప దేవుడిగా మనం సనాతన ధర్మం చెబుతుంది. భగవానుడి యొక్క సూర్యభగవాను యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా రాష్ట్రానికి, ముఖ్యంగా దేశానికి, ప్రపంచానికి ఉండాలని కోరుకుంటూ ఉపయోగిస్తున్నాం.